క్రైస్తులార్, ఎస్తేరు 4వ అధ్యాయము 13వ వచనము. రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందవని నీ మనసులో తలంచుకొనవద్దు. ఈ వాక్కు మోర్దెకాయ్ రాజనగరులో ఉన్నటువంటి అంతఃపురంలో నివసిస్తున్న రాణి అయిన ఎస్తేరుతో పలికిన వాక్కు. ఎస్తేరు యూదా వంశానికి చెందిన వ్యక్తి. తన రాజ్యంలో తన యూదా జాతి ప్రజలను నాశనం చేయటానికి ఒక శాసనం వచ్చింది అన్న సమాచారము మోర్దెకాయ్ ద్వారా ఎస్తేరుకు వచ్చినప్పుడు ఎస్తేరు రాణి మౌనంగా ఉండలేదు. ఆ రాజశాసనం మార్చడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేయటానికి దేవుణ్ణి ప్రార్థించింది. కొన్ని నెలల క్రిందట మధ్యప్రదేశ్లో ఉన్న దేవుని బిడ్డలు శ్రమకు గురై వాళ్ళందరూ అడవిలో నివసిస్తున్నారు అన్న సమాచారము నేను విన్నప్పుడు, వారిని గూర్చిన వీడియోలు నేను యూట్యూబ్లో నేను చూసినప్పుడు నాకు చాలా ఆవేదన కలిగింది. ఆ సమయంలో నేను సరి అయిన ఆహారం కూడా తీసుకోలేకపోయాను. కూర్చున్నా నిల్చున్నా ఏం చేస్తున్నా వేదనతో వాళ్ళ గురించిన ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వచ్చాను. మధ్యప్రదేశ్ హైకోర్టు ఎప్పుడైతే అడవుల్లోకి వెళ్ళిపోయిన విశ్వాసులకు దైవసేవకులకు మరల వారి ఊరిలో నివాసం కల్పించాలి అన్న ఉత్తర్వులు ఇచ్చిందో, అప్పుడు నా మనసుకు చాలా సంతోషం కలిగింది. నాలాగా ఎంతోమంది వారి కొరకు ప్రార్థించి ఉంటారు. మరలా ఇప్పుడు వింటున్నాను మణిపూర్లో దేవుని బిడ్డలు శ్రమకు గురవుతున్నారు అని. దేవునిలో ఉన్నతోటి విశ్వాసులు యేసు రక్తం చేత కడగబడిన నా రక్త సంబంధికులు, నాకు మాత్రమే కాదు యేసు రక్తం చేత ఎవరైతే కడగబడినారో వారందరికీ మణిపూర్ క్రైస్తవులు రక్త సంబంధికులే. ఎస్తేరు తన జనులకు ప్రమాదం వచ్చినప్పుడు తాను ప్రార్థించింది. యేసు రక్తం చేత కడగబడిన ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన రక్తం చేత సార్వత్రిక సంఘంలో చేర్చబడిన అనేక మంది ప్రజలు ఈ దినాన సరైన వసతులు లేక, ఆరాధించడానికి మందిరాలు లేక, రోడ్డు మీద బారులు తీరి ప్రార్థిస్తూ నా నీ ప్రజల క్షేమం కొరకు నీ ఉపవాసం ఉండి ప్రార్థించగలవా? ఎస్తేరు రాణిలా రాజనగర్ లాంటి ఇంటిలో మనము క్షేమం కలిగి ఉన్నామంటే, ఇల్లు లేక, ఆహారం లేక, అడవుల్లో రోడ్ల మీద ఉంటూ శ్రమను, ఆవేదనను, హింసను అనుభవిస్తున్న మన తోటి ప్రజల కొరకు, తోటి విశ్వాసుల కొరకు మనం ప్రార్థించటానికే దేవుడు మనలను ఈ క్షేమకరమైన స్థితిలో ఉంచాడు అని ప్రియ దేవుని బిడ్డని గుర్తించగలవా? వారి కొరకు ప్రార్థించగలవా?